కథాకళి ఈ పేరు చెబితే చాలు అబ్బురపరిచే అద్భుతమైన ఓ నృత్య రూపకం కళ్ళ ముందు మెదులుతుంది. ఇంకా చెప్పాలంటే సజీవంగా కదలాడుతుంది. కథాకళి పేరుతో ఓ పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలు సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. అలాగే కొన్ని వీడియో సిరీస్లు చేస్తూ తమదైన శైలిలో కొన్ని ప్రశ్నలను లేదంటే మరికొన్ని ప్రశ్నాస్తాలను సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ మూడు సిరీస్లు సక్సెస్ అయ్యాయా, సక్సెస్ అయ్యాయని అనిపించుకున్నారా, సక్సెస్ అయ్యేందుకు నానా తంటాలు పడుతున్నారా? లెట్స్ డిస్కస్ దిస్ టాపిక్ విత్ పొలిటికల్ అనలిస్ట్ చింత రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు నమస్తే. నమస్తే అండి. మీరు ఏమన్నా అనుకోండి, జనసేన పొలిటికల్ అఫైర్స్ గురించి మాట్లాడాలనుకున్నా, జనసేన గురించి మాట్లాడాలనుకున్నా, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయ నడవడిక వరకు మాట్లాడాలనుకున్నా కూడా చాలామందికి వద్దన్న గుర్తుకు వచ్చే పేరు చింత రాజశేఖర్ గారు. ఓకే, మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఎందుకని దీనికి ఒకసారి క్లారిటీ చెప్పండి ఒకసారి నాకు. అంటే నేను డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఒక స్పెషలైజేషన్ సబ్జెక్ట్ తీసుకుంటారు, ఆఫ్థాల్మజీ లేకపోతే స్కిన్ స్పెషలిస్టు, గైనకాలజిస్టు అట్లా. సో నేను అనలిస్టు, నా స్పెషలైజేషన్ పవన్ కళ్యాణ్ అండ్ జనసేన పార్టీ. ఓన్లీ జనసేన పార్టీ నేను నమ్మి ఎక్కువ ఫోకస్ పెడతా ఉంటాను. నేను పాలిటిక్స్ చూస్తాను జనరల్గా, కానీ పవన్ కళ్యాణ్ అంటే యూత్ని ఎలా డిస్ట్రాక్ట్ చేస్తున్నారు, యూత్ని ఎలా మిస్యూజ్ చేస్తున్నాడు, యూత్ ఫోర్స్ని ఎలా బిల్డ్ చేసుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేసి తను ఎలా వాళ్ళ జీవితాలు వాళ్ళ ఛిద్రమైపోయిన వాళ్ళ జీవితాల మీద తన సినీ రాజకీయ భవిష్యత్తు ఎలా నిర్మిస్తున్నాడో నేను గమనించిన తర్వాత దాన్ని ఎక్స్పోజ్ చేయాలని నేను అనుకున్నాను. సో ఐ కీప్ క్లోజ్ వాచ్ ఆన్ పవన్ కళ్యాణ్. సో మా వ్యూ పాయింట్ తప్పదులేండి, ఎందుకంటే మీరు ఎక్కువ దాని మీద ఫోకస్ పెడతారు కాబట్టి ఆ ఫోకస్లోంచి ఈగల్ ఐ వ్యూ తీసుకొని రావాలనే నా ఉద్దేశంతో మాట్లాడుతున్నాను రాజశేఖర్ గారు. ఓకే, కథాకళి అనేటువంటి పేరుతో ఇప్పటి వరకు ఒక మూడు ఎపిసోడ్లు చేశారు. ఓకే, జనసేన జనరల్ సెక్రటరీ నాగబాబు విత్ ద కొలాబరేషన్ అన్నారు, లేకపోతే విత్ ద అసోసియేషన్ ఆఫ్ అధికార ప్రతినిధి వేములపాటి అచయ్. మూడు ఎపిసోడ్లు, ఒకటేమో క్లాష్ వార్ అని, ఇంకొకటేమో పోలవరం ప్రాజెక్ట్ పై అని చెప్పి, ఇంకొకటేమో ప్యాకేజ్ పై అని. ముందు ఈ త్రీ ఎపిసోడ్స్ని త్రీ పార్ట్స్ చేసి మాట్లాడుకుందాం. అసలు నవ్వు తెప్పించేటువంటి ఎపిసోడ్ ఏంటన్నా ఉంది అంటే కనుక ప్యాకేజ్ అంటే ఏంటి అనేటువంటి ఒక ఎపిసోడ్. ఓకే, అమాయకంగా బ్రదర్ అజయ్ ప్యాకేజ్ అంటే ఏంటి అని నాగబాబు అమాయకంగా అడిగేటువంటి ఆ కథాకళి ఎపిసోడ్ మీద మీ కథాకళి ఏంటి అసలు? ఇప్పుడు నేను భరతనాట్యం చేయాలా? తాండవం చేయాలి. సరే, అయితే ప్యాకేజీ అంటే ఏంటో నాగబాబు గారికి చెప్తాను. ఓకే, అలాగే వేములపాటి అజయ్ గారికి కూడా చెప్తాను. ప్యాకేజీ అంటే ఏంటో, అమరావతిలో అవినీతి జరిగింది, ఆ అవినీతి పైన పవన్ కళ్యాణ్ మౌనంగా ఎందుకున్నారు. ఓకే, అవినీతి ఎలా జరిగింది అని అంటారు మీరేమో. సో మళ్ళీ ఒకసారి మనం రీప్లై చేయాలి. అమరావతిలో భూసేకరణ కోసం ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అని కూడా తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అందులో రైతులు ఎకరా భూమి ఇస్తే వాళ్ళకి 1000 గజాలు రెసిడెన్షియల్, 200 గజాలు కమర్షియల్ ప్లాట్ ఇస్తారు. 50% రోడ్స్, బిల్డింగ్స్, పార్క్స్, అమ్యూనిటీస్కి పోతుంది, ప్లస్ ఒక 25% గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక 4 రోజుల క్రితం ఏమన్నారంటే, అమరావతి రాజధానిగా కొనసాగి ఉన్నట్టయితే, ఏకైక రాజధానిగా, ప్రభుత్వం దగ్గర ఉన్న ఈ మిగులు 25% భూమి విలువ 2 లక్షల కోట్లు అయ్యేది అన్నారు. సో నాగబాబు గారు, వేములపాటి అజయ్ గారు, ఇక జాగ్రత్తగా వినండి. గవర్నమెంట్ దగ్గర ఉన్న ల్యాండ్ 25% అయినప్పుడు దాని విలువ 2 లక్షల కోట్లు అయ్యేది అయినప్పుడు రైతులకు ఇచ్చేది కూడా 25% కదా, దాని విలువ కూడా 2 లక్షల కోట్లే కదా. సో నాగబాబు గారు, వేములపాటి అజయ్ గారు, ఇదే రాజధాని రైతుల దగ్గర నుంచి ల్యాండ్ పూలింగ్ చేయకుండా ప్రభుత్వ భూమిలో కట్టినట్టయితే రైతులకు అంగుళం భూమి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఈ రైతులకు ఇస్తున్న 25% ల్యాండ్ షేర్ కూడా గవర్నమెంట్ షేరే అయ్యి ఉండేది, అంటే ప్రభుత్వ ఖజానాకి 2 లక్షల కోట్ల అదనపు ఆదాయం వచ్చేది. దీనిని మీరు స్కామ్ అంటారా కాదంటారా? స్కామే అంటారు ఖచ్చితంగా. వాళ్ళని అడుగుతున్నాను, వాళ్ళు క్వశ్చన్, వాళ్ళకి అమాయకరు కదా, వాళ్ళకి తెలియదు కదా ప్యాకేజ్ అంటే ఏంటో. కాస్త ఇంకిత జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా దీన్ని స్కామే అంటారు. మరి వాళ్ళు ఏమంటారు? అందుకనే సరే లేదు, గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం స్కాటర్డ్ ఉంది, మాకు ఒకే చోట 33,000 ఎకరాలు కావాలి, కాబట్టి మేము అమరావతిలో కట్టామనుకున్నాము, సో ఇక్కడ మేము డిసైడ్ చేసాం కాబట్టి వాళ్ళ దగ్గర భూమి తీసుకున్నామంటే, 2013 భూసేకరణ చట్టం ఉంది,
2013 భూసేకరణ చట్ట ప్రకారము రిజిస్టర్ ఆఫీస్లో నమోదైన విలువ, భూమి విలువ అంటే రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు మన స్టాంప్ డ్యూటీ కడతాం కదా, భూమి విలువ ఇంత ఉంటుంది. సో ఆ భూమి విలువకి 3 రెట్లు కట్టి రైతుకి ఇస్తే రైతు ఆ భూమి ప్రభుత్వానికి సరెండర్ చేసి వెళ్ళిపోవాలి. ఇది చట్టం చెబుతుంది 2013 భూసేకరణ చట్టం. కానీ అక్కడ రిజిస్టర్ ఆఫీస్లో ఈ 29 గ్రామాల్లో 2 నుంచి 3 లక్షలు మాత్రమే గవర్నమెంట్ వాల్యూ ఉంది. దానికి 3 రెట్లు వేసుకుంటే 9 లక్షలు వస్తుంది. కానీ మార్కెట్ వాల్యూ అప్పటికి 8 నుంచి 10 లక్షలు ఉంది. 8 నుంచి 10 లక్షలు అంటే 10 లక్షలే తీసుకుందాం మనం. 10 లక్షలు మార్కెట్ ఉన్న వాల్యూ ఉన్న దానికి 9 లక్షలు ఇస్తా అంటే రైతు ఉసూరం అంటాడు, అది భావ్యం కాదు. కాబట్టి మీరు మార్కెట్ రేట్కి డబుల్ ఇచ్చినా కానీ ఈ 33,000 ఎకరాలు కొనడానికి అయ్యే ఖర్చు 6,600 కోట్లు. ఓకే, లేదు ట్రిపుల్ ఇచ్చారనుకుందాం మాట వరుసకి, మన ఆర్గ్యుమెంట్ సిక్. ఓకే, 9,900 కోట్లతో మొత్తం 33,000 ఎకరాలు కొనేయచ్చు. ఎకరా 30 లక్షల చొప్పున ఇస్తే 33,000 ఎకరాలు కొనడానికి 9,900 కోట్లు. సో 10,000 కోట్లు అనుకుందాం, 10,000 కోట్లు రైతులకు చెల్లించి ఆ భూమి మొత్తం తీసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన లెక్క ప్రకారము ఆ రైతుల భూమి విలువ అంటే రైతులకు వెళ్తున్న 25% షేర్ విలువ 2 లక్షల కోట్ల నుంచి 10,000 కోట్లు తీసేస్తే 190,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి ఆదాయం వచ్చేది. ఇది స్కామ్ అవునా కాదా? ఇది స్కామ్ అయినప్పుడు మీ పార్టీ కార్యాలయానికి నేను ఇది ఇలా స్కామ్ జరిగిందని చెప్తే మీ అవినీతిని ఎందుకు ఎత్తి చూపట్లేదు? నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు శుభకాలి ప్రీతి అంశం మీద సిబిఐ ఎంక్వైరీ కావాలని చేశారు. చాలా న్యాయబద్ధమైన కోరిక, దాన్ని నెరవేర్చాలి. విధి పోరాటం చేస్తున్నారు, గవర్నమెంట్ హెచ్చరించారు, గవర్నమెంట్ సిబిఐకి లేఖ రాసేలాగా ఒత్తిడి తీసుకొచ్చారు. సో వేములపాటి అజయ్ గారు, నాగబాబు గారు, నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, ఈ 190,000 కోట్లు అంటే 10,000 కోట్లు అంటే మార్కెట్ రేట్కి 3 ఇంతలు ధర ఇచ్చేసి 10,000 కోట్లు ఇచ్చేసేసి భూమి మొత్తం ప్రభుత్వం హస్తగతం చేసుకున్నట్టయితే ప్రభుత్వ ఖజానాకి 190,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేది. ఇది చంద్రబాబు నాయుడు లెక్క. సో దాంట్లో మీరు ఇది సిబిఐకి ఇవ్వండి అని మీరు ఎందుకు అడగట్లేదు? మీరు మౌనంగా ఉన్నారంటే ఖచ్చితంగా మీకు ప్యాకేజ్ అందింది. మీరు ఫారూక్ అబ్దుల్లా గారు ఒక వీడియో కూడా ప్లే చేశారు, ఖచ్చితంగా ఫారూక్ అబ్దుల్లా గారు 1,500 కోట్లు ఇస్తే నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే 1,500 కోట్లు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన వీడియో మీరు ప్లే చేశారు, సరే కదా? మరి చంద్రబాబు నాయుడు గారు ఈ 190,000 కోట్లు దోచుకుంటుంటే ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన దాన్ని 29,000 మంది రైతులకు పంచుతూ వాళ్ళ ముసుగులో వాళ్ళు దోపిడీకి ట్రై చేస్తుంటే మీరు సిబిఐ ఎంక్వైరీ అడగకుండా మౌనంగా ఉన్నారంటే మీ వాటా ఎంత? ఈ 190,000 కోట్లలో పావలా వాటా వేసుకుంటే 42,500 కోట్లు. ఫారూక్ అబ్దుల్లా గారు చెప్పిన 1,500 కోట్లతో పోలిస్తే ఇదెంత అండి? 42,000 కోట్ల ముందు అదెంత? నథింగ్. మీ వాటా పావలా అయితే 42,500 కోట్లు, మీ వాటా 10% అయితే 19,000 కోట్లు. 19,000 కోట్లు తీసుకునే ప్యాకేజీకి మీరు సైలెంట్గా ఉన్నారా, లేకపోతే ఇప్పటి వరకు మీకు సమాచారం లేకపోతే సైలెంట్గా ఉన్నారా? ఈ వీడియో చేసినా స్పందిస్తే నేను మీకు ప్యాకేజీ అనే విషయాన్ని నేను ఉపసంహరించుకుంటాను. ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీరు సైలెంట్గా ఉన్నారంటే ఖచ్చితంగా మీకు అమరావతి స్కామ్లో వాటా ఉంది. అది పావలానా 10% అనేది తెలియదు, కానీ మీకు ఖచ్చితంగా వాటా ఉంది, అందుకనే మీరు మౌనంగా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, నాగబాబు గారు అలాగే అజయ్ గారు, మీ అధినాయకుడు ఎన్నికల కంటే ముందర కర్నూలు వెళ్ళినప్పుడు కర్నూలు ఏ నా మనసుకు రాజధాని అన్నారు. విశాఖపట్నంకి వెళ్ళినప్పుడు విశాఖపట్నం రాజధాని అయి ఉంటే బాగుండేది అన్నారు ఎన్నికల ముందర, 2019 ఎన్నికల ముందర. అటువంటి మీ అధినాయకుడు ఆయన మాట విన్నారో ఏమో పాపం జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన స్పీచ్లు విని పవన్ కళ్యాణ్కి పాపం కర్నూలు రాజధాని ఉండాలనిపిస్తుంది, విశాఖపట్నం రాజధాని ఉండాలనిపిస్తుంది, అమరావతి రాజధాని ఉండాలనిపిస్తుంది. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ స్పీచ్ చూసి ఇన్స్పైర్ అయ్యారో ఏమో కానీ 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు అను మీ దాన్ని సంతోషించాలి కదా, అంతే కదా? పవన్ కళ్యాణ్ ఏ ఊరికి వెళ్తే అక్కడ నా రాజధానిగా నా మనసుకు అదే రాజధాని అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తీసుకొస్తుంటే దాన్ని మీరు స్వాగతించాల్సింది. పోయి మరుసటి రోజు సూర్యుడి కంటే సూర్యకిరణాల కంటే వేగంగా వెళ్ళి అమరావతిలో ఎందుకు ప్రత్యక్షమయ్యారు? మీరు ప్రాంతాల వరకే మర్చిపోతున్నారు, రాజధాని వరకే పరిమితం అవుతున్నారు. రాజశేఖర్ గారు పోటీ చేసే విషయాలు కూడా, నియోజకవర్గాలు కూడా, ప్రతి నియోజకవర్గంకి వెళ్ళి ఇక్కడి నుంచి పోటీ చేద్దాం అనుకుంటున్నారు. రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఇంకొకటి కూడా ఉంది,
ఏ కులస్తులతో మాట్లాడితే ఆ కులంలో నేను పుట్టుండాల్సింది బాగుండేదని చెప్పి అంటుండే ఆయన. సో నాగబాబు గారు, అజయ్ గారు, మీ అన్నయ్య మూడు రాజధానులు ప్రకటన వస్తే సంతోషపడాలి కానీ అమరావతి ఎందుకు పరిగెత్తాడు? మళ్ళీ మూడో రోజున ఢిల్లీ పరుగులు పెట్టి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన మోడీ బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు? అమరావతిలో మూడు రాజధానుల ప్రకటన రాగానే పవన్ కళ్యాణ్కి ఆ కలవరపాటు ఎందుకు? మీకు ప్యాకేజీ ఉందంటానికి ఇవి సూచనలు కావా? ఇవి ఇండికేషన్స్ కావా? మీ మౌనం, దోపిడీ పైన మీ మౌనం, మూడు రాజధానుల ప్రకటన రాగానే వీళ్ళ పరుగు పరుగున అమరావతి వెళ్ళటం, ఆ తర్వాత పరుగు పరుగున వెళ్ళి ఢిల్లీ వెళ్ళి బీజేపీతో పొత్తు పెట్టుకోవటం, పొత్తు పెట్టుకుంటారు ఎందుకని విలేకరెడ్డి ఏమని చెప్పారు? మూడు రాజధానుల ప్రకటన రద్దు చేయించడం కోసం పొత్తు పెట్టుకున్నాం అన్నారు. అంత ముందు దాకానేమో కర్నూలు రాజధాని, విశాఖపట్నం రాజధాని అన్న మీరు మూడు రాజధానుల ప్రకటన వస్తే సంతోషించాలి. సో ప్యాకేజీ అంటే దీన్ని అంటారు నాగబాబు గారు, దీన్ని ప్యాకేజీ అంటారు వేములు పడే అజయ్ గారు. ప్యాకేజ్ వరకు ఓకే రాజశేఖర్ గారు. మరి ఈ క్లాష్ వార్ గురించి, క్యాస్ట్ వార్ గురించి కూడా ఆయన ఇంకొక మళ్ళీ ఇంకొక సర్కాస్టిక్ లెవెల్లో వీడియో చేశారుగా. అది జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఇళ్ల పట్టాలు పంచే విషయంలో అమరావతిలో 50,000 మందికి ఇస్తుంటే అక్కడ ఆ స్పీచ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉటంకించిన పదం ఏంటంటే ఇక్కడ పేదలకి భూములు ఇస్తే డెమోగ్రాఫికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుందని హైకోర్టులో రిటర్న్ అఫిడవిట్ ఇచ్చారు, ఇది వీళ్ళ మైండ్ సెట్, ఇది క్యాస్ట్ వార్ కాదు క్లాస్ వార్ అన్నారు. క్లాస్ వార్ అంటే పేద ధనిక మధ్యలో ఉన్న అంతర్యుద్ధం అని చెప్పి చెప్పారు. దానికి వెటకరంగా వీళ్ళు క్లాస్ వార్ ఏంటంటే డిఫైన్ చేశారు. ఇటీవల మన కౌలు రైతు భరోసా యాత్రలో ఒకళ్ళు వచ్చారు, వాళ్ళకి చెక్కులు పంపిన విషయంలో ఒక చిన్న పిల్లోడు వచ్చి పవన్ కళ్యాణ్ ఎత్తుకోగానే శానిటైజర్ పెట్టుకొని చేతులు ఎందుకు తుడుచుకున్నారు పవన్ కళ్యాణ్ గారు? కరోనా ఏమి లేదు కదా, ఇప్పుడు శానిటేషన్ ఎవరు పాటించట్లేదు కదా. అవును, ఆ పిల్లోడిని ఎత్తుకొని దింపగానే ఇట్లా పక్కనే ఇట్లా చేపెడితే వాళ్ళ పిఆర్ఓ ఉంటాడు, అతని పేరు వేణుగోపాల్ అనుకుంటా, అతను వచ్చి చేతిలో శానిటైజర్ పోస్తే చేతులు శానిటైజర్తో తుడుచుకున్నారు. ఏంటి పేదవాళ్ళనా అంటారా అని వాళ్ళనా, వాట్ మెసేజ్ యు ఆర్ గివింగ్ బై దట్? అండ్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న దాంట్లో తేడా ఏముంది, తప్పే ఉంది? అమరావతిలో పేదలకు భూమి ఇవ్వకూడదా? అమరావతిలో అక్కడ ఆర్ఫై జోన్లో భూములు ఇస్తే మీకెందుకు కలవరపాటు? వేములపాటి అజయ్ గారు, నాగబాబు గారు, మీ పవన్ కళ్యాణ్కి ఎందుకు కలవరపాటు? అక్కడ ఇస్తే మీ అమరావతి స్కెచ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుందా? మీరు వేసుకున్న ఊహాగానాలు, మీరు అల్లుకున్న ఊహల పల్లకిలన్నీ తలకిందులు అయిపోతున్నాయా? మీరు పేదల పక్షాల కోసం కదా పార్టీ పెట్టింది పవన్ కళ్యాణ్ గారు, రబ్బర్ చెప్పులు వేసుకున్న వాడితో రాజకీయం చేస్తా అన్నారు కదా, ఆ రబ్బర్ చెప్పులు వేసుకున్న వాడికే కదా ఇచ్చింది అవి. అవును, దాని మీద ఎక్కడైనా సరే విపక్షాలు ప్రతి ప్రభుత్వాన్ని నిలదీసాయంటే పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తావా ఇవ్వవా అని నిలదీస్తాయి. అవును, అంతే. సో ఇక్కడ తెలుగుదేశమును వీళ్ళు ఎట్లా ఇస్తారు అక్కడ పేదలకు పట్టాలంటున్నారేంటి? మీకు ఆ కలవరపాటు ఏంటి? అమరావతి జోలికి వస్తే మీరు ఆ కలవరం ఎందుకు కనపడుతుంది? ఈ సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సిందే, ఈ ప్రశ్నలన్నింటికీ డెఫినెట్ సమాధానం చెప్పాలి. సో మీరు ప్రశ్నించే పార్టీ కాబట్టి మీరు కథకళిలో అడిగితే నేను భరతనాట్యంలో అడుగుతున్నాను అనుకోండి, లేకపోతే శివతాండంలో అడుగుతున్నాను అనుకోండి. సో దీనికి సమాధానాలు చెప్పాలి మీరు ప్రజలకి, నాకు కాదు. మీరు ప్రజలకు ఎట్లాగైతే ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారో నేను ప్రజలకు ఇంకో కోణం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, ఇక థర్డ్ వీడియో గురించి మాట్లాడుకుందాం రాజశేఖర్ గారు. పోలవరంలో జాప్యము, రాష్ట్రంపై పోలవరం నిర్మాణం పూర్తి చేయాలనేటువంటి శ్రద్ధ, ఆసక్తి, ఆశయం రాష్ట్రానికి లేవు అని చెప్పి ఇంకొక కొన్ని విమర్శలు వేస్తూ ఆయన కూడా ఇంకొక వీడియో చేశారు. ఏంటి దాని మీద ఏమంటారు? పాపం ఆ విమర్శ, ఆ వీడియో చేసిన మూడో రోజునే కేంద్ర ప్రభుత్వం 17,441 కోట్లు విడుదల చేసింది పోలవరం కోసం. ఇక్కడ గమనించాల్సిందంటే పోలవరంలో డిలే ఎందుకు జరిగిందంటే తెలుగుదేశం పార్టీ హయాం తర్వాత జగన్మోహన్ రెడ్డి రాగానే రివర్స్ టెండరింగ్ అని దాని కాంట్రాక్ట్ని తగ్గించేందుకు మళ్ళీ టెండర్స్ పిలిచి 800 కోట్ల భారం తగ్గించారు. అదే ప్రాజెక్ట్ని 800 క్రోర్స్ తక్కువకు చేసేందుకు కాంట్రాక్టర్స్ ముందుకు వచ్చారు. సో ఆ 800 కోట్ల మిగిల్చే దిశగా ఒక 6 నెలలు జాప్యం జరిగింది.
ఆరు నెలలు జాపిన తర్వాత కరోనా మహమ్మారి వచ్చింది. కరోనా మహమ్మారి వచ్చి ఎక్కడో అక్కడ లేబరర్స్ కాంట్రాక్ట్స్ చెల్లా చెదల దేశమే ప్రపంచమే అస్తవ్యస్తం అయిపోయింది. సో ఆ తర్వాత వెను వెంటనే వరద, ఇప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో అంటే గోదావరికి వర్షాలు పడవు కాబట్టి వరద నీరు రాదు, మరి ప్రభుత్వం మారిపోగానే వర్షాలు బాగా దండిగా పడ్డాయి, వరద నీరు వచ్చింది. వరద నీరు వస్తే దాన్ని సిస్టమేటిక్గా కట్టాల్సిన డయాఫ్రామ్ వాల్, ఆ స్పెసిఫికేషన్స్ని ఫాలో కాకుండా, అంటే ఫ్రీ ఫ్లో ఫ్లడ్ వస్తే దానికి ఎస్కేప్ రూట్ ఇవ్వాలి, ఇవ్వకుండా కట్టేశారు, అడ్డుగోలుగా కట్టేశారు, అడ్డుగోలుగా కట్టేశారు కాబట్టి డ్యామేజ్ అయిపోయినాయి డయాఫ్రామ్ వాల్స్. ఆ డ్యామేజ్ అయిపోతే దాని డ్యామేజ్ అంచనా వేసి దాన్ని రిపేర్ చేసిన తర్వాతే ఫర్దర్గా వెళ్ళాలి. సో అందుకోసం డిలే జరిగింది. అయినా కానీ నాగబాబు గారు అలాగే అజయ్ గారు, అది కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్ట్ కదా, అంతే కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టుని నేను కడతా నేను కడతా నేను కడతా అని మీరు పొత్తు కోసం తహతహలాడుతున్న చంద్రబాబు నాయుడు అంటే ఎందుకు తహతహలాడుతున్నాడు చంద్రబాబు నాయుడు అని మీకు అనిపించలేదా? వ్యాలిడ్ పాయింట్ ఇది. కేంద్ర ప్రభుత్వం కూడా కట్టాల్సింది, మనకెందుకు? నువ్వు నాకు 5 సంవత్సరాలు కట్టివు. ఒకనొక దశలో నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారంటే, మేము కేవలం ప్రాజెక్ట్ నిర్మాణానికి అయ్యే ఖర్చు మాత్రమే ఇస్తాము, ఆర్ఎండ్ఆర్ అంటే రిహాబిలిటేషన్ అండ్ రీలొకేషన్కి, అంటే ఎవరైతే నిర్వాసితులు అవుతున్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చుకోవాలన్నారు. ప్రాజెక్ట్ ఆకాశంలో కడతారా? ప్రాజెక్టు ఆకాశంలో కడతారా? భూమి మీద కదా కట్టాలి. ఆ ముంపు ప్రాంతానికి డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? ప్రాజెక్ట్ ఎవరైతే నిర్మిస్తామన్నారో. జాతీయ ప్రాజెక్ట్ అంటే ముంపు ప్రాంతాలకు కూడా నిర్వాసితులకు డబ్బులు ఇవ్వాల్సింది మీరే. అది మేము ఇవ్వాల్సిన పని లేదంటే పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ నోటికి ప్లాస్టర్ వేసి కూర్చున్నాడు. అవును, అజయ్ గారు నాగబాబు గారు సమాధానం చెప్పండి వీటికి. మీరు పొత్తులో ఉన్నారు కదా, జనసేన పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న 3.5 సంవత్సరాలకి మొన్న ఎల్లి శేఖావత్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చారు మీరు. ఇప్పుడు ఏమన్నా అంటే మేము ఈ వినతి పత్రం ఇచ్చాము కాబట్టి ఫండ్స్ రిలీజ్ అని డబ్బా కొట్టుకున్నా కొట్టుకుంటారు. జనసేన కథాకళి ఎఫెక్ట్, కథాకళి ఎఫెక్ట్ అండి. సో మీరు దయచేసి నేను వాళ్ళకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వేములపాటి అజయ్ గారికి అండ్ నాగబాబు గారికి, మీరు 3 రోజులకు ఒక కథాకళి ఒకటి రిలీజ్ చేస్తే మేము మా సమాధానంతో 3 రోజులు వెను వెంటనే సమాధానంతో మేము సిద్ధంగా ఉంటాము. దయచేసి తొందర తొందరగా వీడియోలు కంప్లీట్ చేయండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. మీ ఉత్సాహాన్ని దృష్టిలో పెట్టుకుని మీ ఎక్కడ నిరుత్సాహపరచకుండా పడకుండా వాళ్ళు వీడియోలు చేయాలని అండ్ బయసం విధానికి మీరు కౌంటర్ ఇవ్వాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. థ్యాంక్స్ ఫర్ యువర్ నైస్ కౌంటర్. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్.